ములుగు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ములుగు ఆధ్వర్యంలో గుత్తికోయ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు, ఐటీడీఏ గుత్తికోయ హ్యాబిటేషన్లో ఉన్న గర్భిణీ స్త్రీ మరియు పిల్లలకు సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. 30-32 ఏదైతే ఫర్టిలిటీ ఏజ్ ఉందో అంతమందిది లెక్క నాకు కావాలి. ఇప్పుడు మీరు ఒక వారం వెళ్ళారనుకోండి, లేటెస్ట్ మీరు 30 ఉంటారు, నెక్స్ట్ ఇంకా 6 నెలలకి అది మీరు చెప్పలేరు కదా, ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఆ లెక్క మీ దగ్గర ఎలా ఉండాలి అంటే, నియరెస్ట్ అక్రమంగా జరగడానికి సెంటర్ టు మ్యాప్ అయి ఉండాలి. సెంటర్ టు మ్యాప్ అవ్వడం దాని అర్థం ఏంటి, జస్ట్ ఒక గుంపుని ఫలానా ఏడబ్ల్యూసీ ముందు రాయడం కాదు. ఆ గుంపుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది గర్భిణీ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 3rd గ్రావిడ 4th గ్రావిడ లో కూడా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.